తాండూరు మండలంలోని రైతు సహకార సంఘం ఎన్నికల నామినేషన్లు చివరి రోజు వరకు మొత్తం 45 మంది నామినేషన్లు వేసినట్లుగా అధికారులు తెలిపారు. 1, 4, 7, 11 వార్డులకు గాను నామినేషన్లు ఎక్కువగా వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. నామినేషన్ వేసిన అభ్యర్థులు విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ బలపరిచిన వ్యక్తి మన మాజీ జెడ్పీటీసి రైగౌడ్ గారిని టీఆర్ఎస్ నుంచి నిలబెట్టడం జరిగింది. అత్యధిక మెజార్టీతో ఆయన గెలుపొందుతారు. మరి అసమ్మతి అసమ్మతి అంటున్నారు, అటువంటిది ఏం లేదు. కాంగ్రెస్ నుంచి కూడా కొంతమంది వేసిండ్రు. పార్టీలకు అతీతంగా పార్టీల రహితంగా ఎలక్షన్లు ఉన్నప్పటికీ కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు వేసిండ్రు. అక్కడి నుంచి వేరే ఏం లేదు. మిగిలిన వాళ్ళంతా టీఆర్ఎస్ నుంచి, ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటివరకు చెప్పండి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ అందరికీ తెచ్చిన విషయమే. దాని ఆసరాగానే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు మనం బలపరిచిన క్యాండిడేట్, ఒకే ఒక క్యాండిడేట్ రైగౌడ్ గారిని నిలబెట్టడం జరిగింది. అత్యధిక మెజార్టీ అంటే సందేహం లేదు. జై తెలంగాణ. నేడు టీఆర్ఎస్ పార్టీ తరఫున మన ఎల్మకన్య సహకార సంఘానికి జరగబోయే ఎలక్షన్స్లలో 13 మంది డైరెక్టర్లు ఈరోజు నిన్న నామినేషన్ చేయడం కూడా జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి రైతులకు కూడా తెలుసు. గ్రామ గ్రామాల ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రైతుల కోసం తీసుకోవడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా ప్రజలకు 5 సంవత్సరాలుగా జెడ్పీటీసీగా మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో నేను కూడా పనిచేసి గ్రామ గ్రామాలు తిరిగి రైతులకు ఎటువంటి కష్ట నష్టాలు ఉన్నా తిరిగి చేయడం కూడా జరిగింది. మేము మా కార్యకర్తలు కూడా ఎల్లప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా మేమే ఉన్నాం. ముఖ్యంగా ఎంపీటీసీల కూడా అందరూ మేమే ఉన్నాం, సర్పంచులు ఉన్నాం. అందరం ప్రజల కోసం పనిచేస్తూ ప్రజల కోసం ముందుకు పోతున్నాం. కాబట్టి ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. ఇంకా కూడా ఈ ఎల్మకన్య సహకార సంఘానికి కూడా అవకాశం ఇచ్చారు. పార్టీ అవకాశం ఇచ్చింది. ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా బీసీలకు అవకాశం ఇవ్వాలని మాకు ఇచ్చారు. తప్పకుండా మేము ఈ ఎలక్షన్స్లో 13 గెలుచుకొని ఈ ఎల్మకన్య సహకార సంఘంలో టీఆర్ఎస్ చేయడానికి గ్రహిస్తాం. రైతులకు కావాల్సినటువంటి ఏమన్నా ప్రభుత్వంతో వచ్చేటివి కూడా ప్రజల్లోకి తీసుకుపోతాం, రైతులకు చేరవేస్తాం. రైతులకు ఎటువంటి కష్టాలు వచ్చినా మేము ముందుండి ముందుకు తీసుకుపోతామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కార్యకర్తలకు, నాయకులకు అందరు కూడా, ప్రజలకందరూ కూడా, నాయకులకు అందరూ కూడా, గ్రామ గ్రామాల సర్పంచులకు, ఎంపీటీసీలకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై తెలంగాణ. ఇప్పుడు చెప్పండి అన్న మీరు. ఈరోజు ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎల్మకన్య ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా చివరి రోజైన ఈరోజు
మరి కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి నామినేషన్లు అన్ని స్థానాలకు పోటీ చేయడం జరుగుతున్నది. మరి ముఖ్యంగా మరి ఏదైతే 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని రైతులకు చెప్పిండ్రు, మరి అది ఇంతవరకు జరగలేదు. ముఖ్యంగా రైతులకు రైతు బంధు పథకం అని చెప్పి మభ్య పెడుతున్నారు, కానీ నిజానికి రైతు బంధు పథకము ఏ కొందరికో వచ్చింది. అది 50% వ్యక్తులకు ఇంతవరకు వ్యవసాయ రైతులకు వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. మరి ఆఫీసుల చుట్టూ తిరిగి వాళ్ళ ఉన్న కాలక్షేపం ఊళ్ళో ఉండి పని చేసుకున్నట్టు, మళ్ళీ ఇక్కడ ప్రభుత్వ సహాయం అందినట్టు, రెండు విధాలుగా వాళ్ళు నష్టపోతున్నారు. మరి ప్రభుత్వము రైతుల్ని మభ్య పెడుతున్నది, ఆ మభ్య పెట్టిన దాన్ని మరి అందరూ గమనించాలి. ఈరోజు రైతులు బాగుపడ్డారంటే రాజశేఖర రెడ్డి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే రైతులు బాగుపడ్డారు. ప్రతి ఇంటికి కూడా ఆ రోజు రుణమాఫీ జరిగితే ఒకేసారి రుణమాఫీ ఎంతమంది ఉన్నా కూడా ఇంట్లో అంతమందికి రుణమాఫీ జరిగింది ఆ రోజు. మరి ఈరోజు పార్టీలు రాజకీయ పార్టీలు వస్తున్నాయి, ఎన్నికల మొదలు హామీలు ఇస్తున్నారు, మేము కూడా రుణమాఫీ చేస్తామంటున్నారు, అది ఇంతవరకు కూడా అది కాలేదు. దాన్ని ఎదురు చూసుకుంటే రైతులు నష్టపోతున్నారు. కాబట్టి నేను ముఖ్యంగా రైతు సహకార సంఘం ఉన్నది కాబట్టి రైతుల విషయమే మాట్లాడుతున్నా. రైతులకు లాభపడే ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు. వాళ్ళు రైతు బంధు పథకం అనేది మొత్తం మోసమే ఉన్నది, అది కొంతమందికే చెందింది, అది కూడా ఉన్న వాళ్ళకే చెందింది, లేనివాడు రోజు ఆఫీస్ ఉంటే తిరుగుతున్నాడు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తాండూరులో బలమైన పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి ఈరోజు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి మళ్ళీ టీఆర్ఎస్లో పోయింది. ఆ టీఆర్ఎస్లో 2 గ్రూపులు ఉన్నాయి, ఆ 2 గ్రూపుల్లో వాళ్లే కొట్టుకుంటున్నారు, వాళ్లే ఇది కింద మీద పడుతున్నారు, వాళ్ళ క్యాండిడేట్లే వాళ్ళ అధికారం కొరకు వాళ్ళు కొట్లాడుతున్నారు, కానీ ప్రజాసేవ కొరకు కాదు. ప్రజాసేవ కొరకు కొట్లాడేది ఒక కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మేము ముందు ఈరోజు తెలియజేసుకుంటున్నాము. మేము మొత్తం 13 స్థానాల్లో మేము గెలుస్తాం, మెజార్టీ స్థానాలు గెలిచి తాండూరు మన ఎన్నికల సహకార సంఘాన్ని కాంగ్రెస్ పార్టీ సవివేశం చేసుకుంటుందని చెప్పి ఈ ద్వారా నేను ప్రజలకు చెప్తున్నాను. ఎల్మెకన్న పిఎస్సిఎస్ సహకార సొసైటీలో జరుగుతున్నటువంటి ఎన్నికల వేళలో ఈరోజు దాదాపుగా మేము అన్ని స్థానాల్లో మ్యాక్సిమం పోటీ చేస్తూ ఉన్నాం. మరి మీరు చూస్తూ ఉంటున్నారు పత్రికా విలేకరులు, మీకు అందరికీ కనిపిస్తూ ఉన్నది వాళ్ళ రాజకీయాలే కానీ వాళ్ళు కానీ ఎమ్మెల్యే గారిని మేము ఎంతో ఆప్యాయంగా తాండూరులో ఒక మంత్రిని ఓడగొట్టి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి కాంగ్రెస్ ప్రజలకు మరి అందరికీ మోసం చేసి వెళ్ళిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. మరి వెళ్ళిపోయి మరి టీఆర్ఎస్తో సత్సంబం కుదుర్చుకొని ఈరోజు వాళ్ళు టీఆర్ఎస్కి ఓటేయాలని చెప్తున్నారు, ఆయననేమో కాంగ్రెస్ చేయి గుర్తుపైన గెలిచి ఈరోజు కారుకు ఓటేయమని చెప్తున్నాడు, ఇది ఎంత దారుణం అని చెప్పి చెప్తుంటూ మరి ఈ యొక్క ప్రభుత్వం రైతులకు ఇంకా రైతు బంధు రాలేదు. రుణమాఫీ 1 లక్ష రూపాయలు చేస్తామన్నాడు, ఇంతవరకు చేయలేదు. మరి ఈ యొక్క కార్యక్రమం అందరికీ కూడా ప్రజలకు రైతులకు చాలా ఇబ్బందికరంగా మారింది. దాదాపుగా ఇంకా వికారాబాద్ జిల్లాలో 500 కోట్లు రావాలని చెప్పి కూడా చాలామంది చెప్తా ఉన్నారు. మరి ఆ డబ్బులు ఇస్తే కానీ మరి ఏదో కొంత మేరకు ఇప్పుడు డబ్బులు ఇస్తానంటున్నాడు. మరి ఈ ఎన్నికలు 15 తారీఖు అయిపోయిన తర్వాత అసలు ఈ డబ్బులు అనేది రైతులకే కానీ ఎవరికి కూడా రాదు. మరి రుణమాఫీ కూడా సక్రమంగా ఇస్తలేడు అని చెప్పి చెప్తుంటూ మరి తప్పకుండా ఈ యొక్క ఎల్మకన్న సొసైటీ ఎన్నికల్లో కీలకం కాబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము ఈ యొక్క కైవసం చేసుకుంటామని చెప్పి చెప్తుంటూ పిలుస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పిఎస్ఎస్ చైర్మన్కు ఆయన బలంగా ఈరోజు అన్ని స్థానాలకు నామినేషన్ వేయడం జరిగింది. ముఖ్యంగా టీఆర్ఎస్లో ఉంటాము చాలామంది ఒకరికొకరు నాది అపరాణ ఉండాలని చెప్పి నాది పైచే ఉండాలని చెప్పి వాళ్ళు ఆదండలు అవుతుంటారు. అభివృద్ధి పథకంలో అయితే లేరు వాళ్ళు. అభివృద్ధి అంటే ఒక కాంగ్రెస్ పార్టీతో జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ నమ్ముకొని రైతులు ఈరోజు చాలామంది ఉన్నారు. 1-3 ఎకరాలు ఉన్న వాళ్ళకి మాత్రమే రైతు బంద్ చేసిన మిగతాకు 75% చేయలేదు. కాబట్టి ఇది మోసపూరిత ప్రభుత్వం అని చెప్పి జనాలకు తెలుసు. కాబట్టి ఆయన ప్రతిసారి కూడా ఎలక్షన్ ఎప్పుడు అప్పుడు అట్టినప్పుడు డబ్బులు వేసడం జరుగుతుంది. ఇది వాస్తవంగా హుజూరాబాద్లో ఎన్నికలు జరిగిన అక్కడ వేసిండ్రు, ఇప్పుడు ఎలక్షన్లు దగ్గర అని చెప్పి రైతు బంద్ చేసి అది 2 ఎకరాలు ఉన్న ఆసాంకి వేసిండ్రు. మిగతా ఆసాములు లేరా, మిగతా రైతులు లేరా? వాళ్ళకు అసలు కళ్ళు కనిపిస్తలే. వాళ్ళకు బలం వచ్చింది, ఏం బలము? పైసల బలం వచ్చింది. ఆ పైసలతోటి బిర్రవీగి ఓ మొత్తం ఓటర్ మాడినయి, ప్రభుత్వం మాదినది, మేమే చేరమని చెప్పి అనుకుంటే అటువంటి బిర్రవీగితనం వద్దు. మేము వినయంగా మేము కాంగ్రెస్ పార్టీ సేవ చేయాలనుకున్నాం కాబట్టి మాకు ఎవరితో బలమేమో అవసరం లేదు, మా బలం మాకుంది కాబట్టి మేము తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క పిఎస్ఎస్ చైర్మన్ తాను కైవసం చేస్తామని చెప్పి మేము కోరుకుంటూ జై కాంగ్రెస్. ఎల్మకన్న సహకార సంఘ ఎన్నికలకి ఈ రోజు వరకు
ఈరోజు 27 నామినేషన్లు స్వీకరించడం జరిగింది. 3 రోజులు కలిపి మొత్తం 45 నామినేషన్లు స్వీకరించడం జరిగింది. వీటిలో అత్యధికంగా పోటీ ఒకటో వార్డులోనూ, 4వ వార్డులోనూ, 7వ వార్డులోనూ, అలాగే 11వ వార్డులోనూ అత్యధికంగా 5-6 నామినేషన్లు స్వీకరించడం జరిగింది. రేపు పరిశీలన జరుగు చేసి తుది జాబితా 10వ తారీఖు సాయంత్రం మేము ప్రచురం చేస్తాం.